ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి రేపాడ చిరంజీవి గారి గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా ప్రచారంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయకృష్ణ. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఓటర్లందరికీ నా నమస్కారం. మార్చి 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 వేపాడ చిరంజీవిరావు, ఎకానమీ చిరంజీవి అనే పేరుకు ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నా వినయపూర్వక ప్రార్థన. టెన్త్ క్లాస్ వాళ్ళకి 10వ సార్ 5వ తరగతి వాళ్ళకి కూడా గ్రాడ్యుయేషన్ ఓట్ ఇచ్చారు. 10వ తరగతి వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఓట్లు, ఒక ఆమెకి ఒక ఆయనకి 18 మంది భక్తులు ఉన్నట్టు ఓట్ సృష్టించారు. ఇంతకంటే అన్యాయం ఉండదు. ఒక ఇంట్లోనే ఒక అడ్రస్ మీద 18 ఓట్లు గవర్నమెంట్ క్రియేట్ చేశారు. ఇంత నీచానికి దిగజారుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. శాసన మండలి ఏముందండి, గవర్నమెంట్ డిసైడ్ చేయదు, అధికారులు ఉన్నాడు. అదే ఒక గౌరవ ప్రధానం, ఒక గౌరవం శాసన మండలికి. ఆయా పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయ వర్గాల నుంచి కానీ, స్థానిక సంస్థల నుంచి మంచి వారు రావాలని వీళ్ళు దొంగ ఓట్లు తయారు చేయడం, దొంగ ఓట్లు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు చే ప్రచారం చేయించుకోవడం. ఫ్యూచర్ అనంతపురం ఎంఈఓ సస్పెండ్ అయినాడు, ఇందాక వస్తూ వస్తూ కూడా ఎవరో రామచంద్ర గారు, సత్య గారు, తర్వాత మనం చనిపోయిన భక్తులు గారు అగ్రిమెంట్ కమిటీ ఎక్కడ సమన్వయం చేసుకోవడానికి పార్టీ ప్రాబ్లమ్స్ చెప్తే అగ్రిమెంట్ కమిటీ ఒకటి. ఈ తాతయ్య గారు దేవాలయం చేశారు నాతో పాటు, చాలా దేవాలయ చాలా కాలం మన పార్టీ సీనియర్. ఇలా బ్రదర్ వాళ్ళు గతంలో ఎమ్మెల్యే మాకు దాంతో జనార్దన్ గారు అందులో ప్రశ్నించారు. ఈ ఫ్యామిలీ ఉత్తరాంధ్రలో నాతో పాటు సత్య కూడా ఒక నంబర్ పైమెన్ కమిటీ కంపెనీ సత్య గారు, ఇంకా కొండ మొదలు గారు సీఎల్ వస్తారు. అన్ని కాన్సల్ ఆరాధ్యతో ఒక్కొక్కసారి ఈ పాల్గొనే నేను కొనుక్కోవాలన్నా ఈరోజు మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాటి చిరంజీవి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం, క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క ఓటర్ని 2-3 సార్లు కలవటం, ఈ ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ ఒక్క వర్గ ప్రజలు ఆనందంగా లేరు. ముఖ్యంగా యువతను చూసుకుంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. జాబ్ క్యాలెండర్ కానీ ఇస్తానని చెప్పి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఒక్క డిఎస్సీ కూడా కనీసం ప్రకటించకుండా ప్రతి ఒక్క చదువుకున్న ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగాలు రాక చాలామంది వలస వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో బతుకుతూ ఉన్నారు. ఇవన్నీ పోవాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు రావాలని, ఒక మంచి అభ్యర్థిగా మన చిరంజీవి గారిని పెట్టుకోవటం, ఆయనది 2వ సీరియల్లో 1వ అంచు వేసి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని, ఉత్తరాంధ్ర ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలా ఉండేది, ఈసారి ఎన్నికల్లో కూడా మంచి విజయాలు రావాలని, ఇక్కడ నాయకులందరూ కూడా గట్టిగా కష్టపడుతున్నారు, మేము కూడా మన సీనియర్ నాయకులు మాజీ మంత్రి గారు బండారు సత్యనారాయణమూర్తి గారితో జిల్లా అంతా ఉత్తరాంధ్ర అంతా తిరుగుతూ ఉన్నాం. మొన్న ఎల్మంచిలి, నిన్న బొబ్బిలి, అలాగే పార్వతీపురం, ఈరోజు మన సీనియర్ నాయకులు కళావెంకరావు గారు కలవడం జరిగింది. అందరిని కలిసి ఇంకా 2 రోజుల్లో ఎలక్షన్ ఉంది, దాని దగ్గర ప్రిపరేషన్ కూడా మన అంతటి బూత్లో ఎలా ఉండాలి ఏంటనేది పోయినా చెప్పుకుంటా, లీడర్లు కూడా బాగా కష్టపడుతున్నారు, తప్పకుండా మంచి మెజార్టీ పెట్టి చిరంజీవి పిలుస్తారని సభ మగ్గం తెలియజేస్తాం.